వీరసింహారెడ్డి సినిమాలోని డైలాగ్స్ ఈరోజు ప్రభుత్వానికి కొంచెం కౌంటర్ చేసే విధంగా ఉన్నాయి అంటూ ఈరోజు ప్రభుత్వంలోని పెద్దలు కొంచెం ఆగ్రహంగా ఉన్నట్టుగా సమాచారం అసలు సెన్సార్ ఎలా చేయకుండా ఎలా వదిలేరు అని కూడా ఫీల్ అవుతున్నట్టుగా అనుకుంటున్నారు మరో పక్క నుండి నిన్న ఆ జీవో నెంబర్ వన్ అసలు ఎందుకు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు కూడా తీసుకురాని చట్టాన్ని మీరు ఎలా తీసుకొస్తారో అని చెప్పి ఆ జీవోని తప్పుపట్టిన హైకోర్టు మళ్ళీ మళ్ళీ ఒక మొట్టికాయ మరో పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అది మొత్తం ఇంకా డైరెక్ట్గా సూట్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అవసరమైతే తెలుగుదేశంలో కలిసి వెళ్తాం మేము పొత్తునే కలుపుకుని మేము ముందుకు సాగుతాం నిన్ను ఓడించడమే మా లక్ష్యం అన్నట్టుగా నేను పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ క్లియర్ కట్గా చెప్పేశారు సో ఎలా చూడాలి ఈ మూడు సందర్భాలని నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుల్ని ఇక్కడ కర్మ గుడిసేటిదైతే కర్ర పావమే కరుస్తుంది ఆయన టైం బ్యాడ్ ఆయన టైం అయిపోయింది ఎవరిదే జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఆయన చేసుకున్నాడు స్వయంకృతం అది అంటే నేను ఇదివరకు ఒకసారి చెప్పాను నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నడమంత్రపు సిరి కానీ అంటే అనుకోకుండా అర్హత లేని అధికారం కానీ వచ్చేసిన దానికి అందరం అర్హత లేకుండా అధికారం వచ్చేసినా నరం మీద కుర్పు లేక సిరి నరం మీద కుర్పులో ఎలా సలిపేతదో ఇది అన్ని సలుపుతూ ఉంటాయి ఈ అధికారం కానీ సంపద కానీ ఎలా వస్తాయంటే సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగి సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగకుండా చందం ఇలాగా కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వస్తాయి మనకు తెలియదు భగవంతుడు అంటే గాడ్స్ గిఫ్ట్ దేవుడు మనకు ప్రసాదించిన స్టెరిలైజ్డ్ వాటర్ అది ప్యూరిఫైడ్ వాటర్ కొబ్బరి నీళ్ళు అది మనకి ఎలా వస్తుందో తెలియదు అలా వచ్చేస్తుంది సిరి సంపద కానీ అధికారం కానీ మనకు తెలియకుండానే వచ్చేస్తుంది అలాగే అది పోయినప్పుడు పోదామని బట్టలు సరికి వెళ్ళిపోతున్నాను లక్ష్మీదేవి ఎలాగ వెళ్ళిపోద్ది అంటే కరిమింగిని వెలగ అంటే వెలక్కయ ఉంటుందా వెలక్కయ ఏనుగతి తింటుంది మనం బదలగొట్టు తింటుందండి ఏనుగ అలాగే మింగేస్తుంది అలాగే విసర్జిస్తుంది కానీ అందులో లోపల మాయమైపోతుంది అలాగే అది జరుగుతున్నప్పుడు ఏమవుద్ది జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళ నానైనా ఇంకొకడైనా ఎవడైనా కానీ ఆ సమయం ఆ దశ దిశ ఆ స్వయంకృతంగా తను చేసుకున్న తప్పులు పాపాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇలాంటి పరిస్థితి తీసుకొస్తాయి ఇక్కడ వీరసింహన్ డైలాగ్లు డైలాగులు ఉన్నాయంటే ఆ సినిమా ఇతను చూసి పెట్టేనని వాళ్ళు అనుకుంటారు అతని వ్యవహారాన్ని గమనించి కూడా రాస్తారు సెటరికల్గా రాస్తారు తిరిగి వాళ్ళు ప్రశ్నిస్తారు కూడా సెన్సార్ వాళ్ళు ఏం చేస్తారు ఆ సినిమా చూసుకుంటారు స్టోరీ ఆ స్టోరీలో ఒక మంత్రి వస్తాడు వాళ్ళందరూ కలిపి కంపెనీ కంపెనీలు దుబ్బేత్తానికి ఆ చేత బలవంతంగా లాగేసుకుంటా చూస్తారు లాగేసుకుంటా చూసినట్లా కంపెనీ కూడా బాబోయ్ వీరసింహారెడ్డి గారు మీరు రెండు బాబు అని చెప్పి తీసుకెళ్తారు తీసుకెళ్తాడు అంటే ఇస్తారు అక్కడ ఒక అభివృద్ధి అంటే ఇదిరా బాబు నీ ఇష్టమైనట్టు ఒక కంపెనీని అలగొట్టేత్తం అభివృద్ధి కాదు బెచ్చమేత్తం అభివృద్ధి కాదు అని డైలాగులు ఉన్నాయి మనం చెప్పకూడదు వాళ్ళు సినిమా చూసుకుంటారు ఇలా ప్రశ్నించాడు ఇంకా చెప్పాడు ఇప్పుడు కొంతమంది ఎగురెగిరి పడుతూ ఉంటారు అరే మూ మూతి మీద పతి బుచ్చు మీసం కాదురా నువ్వు వారు యాక్షన్ చేయగరా బాబు తోలు తీసేస్తా ఉన్నట్టుగా చెప్పాడు ఇలాగ అనేక డైలాగులు ఉన్నాయి సినిమాలో అంటే వాళ్ళందరికి తగులుతాయి గుచ్చుకుంటాయి అంటే వేయటం లయ్యటం వేయటంలో రకరకాలు ఉంటాయి కొంతమంది గరిటి ఎర్రగా కాల్చి అనిపిస్తారు ఎర్రగా బోరేస్తారు ఇప్పుడు దోళ్ళకి స్టాంప్ వేస్తారు ఇడ్లీ కట్టరు ఎర్రగా గాలిచి బిళి బిలి వేస్తారు అదొకటి ఒకటి కొంత అట్లా సర్రగా గాల్చి అండి ఇస్తారు అట్లా సర్రగా గాలిచి అండి ఇచ్చేస్తాను రా అని చెప్పేసి అంటారు ఇంట్లో ఉండి పిల్లల్ని గట్రా కొంట్రోలు పెడతాను అలాగేసాడు అచ్చలో ఎత్తారు ఎందుకంటే ఓ పవర్ఫుల్ పర్సన్ అతను డైలాగులు కింగ్ అతను మాట్లాడితే జనాలు సూట్కి వెళ్తే అతని లక్ష్యాన్ని సెషెస్ లేకుండా గాలిలో చీల్చుకుంటే వెళ్ళిపోయి తగిలిస్తుంది లక్ష్యాన్ని చేదిచ్చేస్తుంది ఆ డైలాగ్ అది అయిపోతుంది అక్కడ ప్రజలు ఎట్లా అయిపోతారు సినిమా వెర్షన్ ఒకటి బాలకృష్ణ గారు బలే బ్రహ్మాండ గెటప్ వీరసారెడ్డి ఆ మామూలుగానే ఆయనకి ఒక రేంజ్ ఉంటుంది అటువంటి నోట్లోంచి జరుగుతున్న బాధలు ప్రజలు అనువిస్తున్నారు వాళ్ళ వాళ్ళు అనాలనుకున్న మాటలు అవి ఇంకా యాప్ దగ్గరికి ఆ సినిమాలు జనాలు వెళ్ళిపోద్ది వీళ్ళు ఇలా డైలాగ్ లేసాడా మన మీద అని చెప్పి వావర్ యాక్షన్ చేసి సెన్సర్ వాళ్ళు ఎలా వదిలేశారండి వాళ్ళకి కొంచెం గుస్స అవుతారు డెఫినెట్గా అవుతారు నువ్వు దాని నుంచి మార్చుకో ఆ పద్ధతి ఇప్పుడు గతంలో కూడా మొదటి మంది సినిమాలు తీశారు ఇలాగ విమర్శించారు వాళ్ళందరూ కూడా వారి అమ్మే విమర్శించేస్తున్నాడు రు అనుకుంటే మార్చుకుంటే మార్చుకోలేదంటే ఇగ్నోర్ చేయాలి మీరు ఇగ్నోర్ చేయలేరు మార్చుకోరు మేము ఇలాగే ఉంటామంటే కుదరదు ఇలాగే మాట్లాడతారు ప్రజల్లో వెకటొచ్చింది వెకటొచ్చినప్పుడు ప్రజలకు మనసులో ఏముందో అది ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి ఇప్పుడు అయిపోతే నేను ఏదో మీటింగ్లో మాట్లాడే లేకపోతే అడసిమి శ్రీనివాసరావు అది ఇలాగ వచ్చి మీ ఇలాంటి వాళ్ళ దగ్గర వచ్చి మేము ఎవరు మేము ఎవరు రోడ్డు మీద పోయేవాళ్ళు మేము సాధారణ పౌరులు మేము మేము మాట్లాడింది కూడా ప్రజలు వింటున్నారంటే కారణం ఏంటంటే మీ మీ అవకతవకల వల్ల అంటే ఇప్పుడు ఇక్కడ మాలాటోళ్ళు పెరిగారా మీరు తగ్గారా అంటే ఖచ్చితంగా మీరు తగ్గారు మీరు తగ్గడం వల్ల మా వాళ్ళు మాలాటోళ్ళు మాట్లాడుతున్నారు లేకపోతే మేము ఎవరండి కాబట్టి అది ఆలోచించుకోలేం అంటే మీలాట వాళ్ళు వల్ల ఎవరు చెప్పినా వినదగు తగ్గు ఎవరు చెప్పినా అన్నట్టు అయిపోయారు ప్రజలు అటువంటి బాలకృష్ణ గారు అటువంటి చెప్తే ఎలా ఉంటుంది కాబట్టి అది చాలా పవర్ఫుల్గా పేలిపోతాయి డైలాగులు అన్ని కాబట్టి మీరు జాతకం మీ పద్ధతి మార్చుకోవాలా అంతేగాని అధికారులు అధికారుల నుంచి ఏం పిక్తారు ఏం పీక్తారన్నాను నేను వాళ్ళు ఏమైనా చేయగలిగితే ఏం చేయాలి తెలుసా ఇప్పుడు నిన్న నెల్లూరులో ఎవరో టీడీపీలో జాగ్రత్త అని కొత్తంటే పోలీసు వాళ్ళు జీబులో ఆటం పెట్టారు సిగ్గు లేకుండా అట్లా బూట్లు నాకి నాకి నాలు కరిగిపోయింది బూట్లు కూడా రంగు మారిపోయినా వాళ్ళే అయినా సరే అంతలేదు అండి వాళ్ళు అడ్డుకుంటూ పెట్టండి పార్టీలో జాగ్రత్తగా వచ్చిన వాళ్ళని వీళ్ళు ఇప్పుడు ఈ సినిమాకి ఏం చేయగలరు ఇంకేమైనా చేయగలిగితే వీళ్ళు ఏం చేయగలరు తెలుసా ఆ సినిమాకి సపోజు ఇలా ఎంట్రన్స్ ఉంటుంది అనుకో అక్కడ ఇప్పుడు ట్రాఫిక్ ఆటం పెట్టేస్తున్నారు సిమెంట్ దిమ్మలు అలా ఆటం పెట్టేసి ఊరి సేవలు తీసుకెళ్ళి అక్కడి నుంచి వచ్చేలా బెట్టలు పెడితే అంతకన్నా చేసేది ఏమి ఉండదు వాళ్ళని ఆయనే వచ్చేస్తారు ఎందుకంటే మన ఊరు కాదు మన రాష్ట్రం కాదు మన భాష కాదు కర్ణాటకలో కూడా టాటల్ డేస్ ఆ ఊరేగింపులు చూసి ఎలా చేస్తున్నారు తెలంగాణలో చూసే బోధన నుంచి ఏ రేంజ్లో ఊరేగింపు జనాలకు మ్యారీ పిచ్చి పట్టింది తెలుగువాడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వికారం వచ్చింది అది ఎక్కడన్నా ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నక్కర్లేదు తెలుగువాడు అక్కడ ఉంటే అక్కడ ఆనంద దాగినట్టు అయిపోతుంది ఈయన తలుచుకుంటేనే కాబట్టి నిన్ను నిన్ను పూసుకుపోతాడు ఎలాగైనా కానీ దాన్ని ఆదరించేస్తారు కాబట్టి మీరే మారాల అది దాని దానికి సంబంధం దాని గురించి ఇక జివో జీవో జివో వన్ తీసుకురావడం చాలా తప్పు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు కొన్ని విషయాలు మా దమ్ము ఉంది సింగిల్గా కొత్త వస్తే అంటారు కదా చంద్రబాబు గారు మీరు పర్యటన చేయడం వీళ్ళు మీరు పర్యటన చేస్తే మాకు కారిపోతుంది అని చెప్పండి డైరెక్ట్గా మీ పార్టీని మేము తిరిగినాము ఆల్రెడీ పోలీసులు అడ్డం సెకండ్లు అడ్డం పెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాం అసలు మీరు జరగకండి అది డైరెక్ట్గా చెప్పండి వాళ్ళు ఏమైనా సత్తా ఉంటే చూసుకుంటారా లేకపోతే లేదు మీరు యుద్ధం డైరెక్ట్గా చేయండి ఆన్లైన్లో అడ్డం పెట్టుకుని జీవో తీసుకొచ్చి ఇలాంటి పనికి మళ్ళీ పనులు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నారనుకో సైన్యం యుద్ధం చేసేసుకోండి డైరెక్ట్గా ఓహో పెద్ద గ్రౌండ్ తీసేసుకుని ఎవరేసుకోండి ప్రజలు ఇబ్బంది పెట్టి పోలీసులు ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద పోలీసు వాళ్ళకి ఏమో రేపు పొద్దున్న ప్రభుత్వం మారినారు రాజశాంకరి గీర్మాన్యానికి వెళ్ళిపోవటం ఇవన్నీ అవసరమా ఈ జీవో లేని పనికి మల్ జీవోలు తీసుకురావడం ఎప్పుడో పద్దెనిమిది వందల అరవై ఒట్లు జీవో మద్రాస్ ప్రెసిడెన్సీలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కూడా తీసుకొస్తే ఇది అప్పుడు అమల్లో లేదు ఇది దీనికి వాల్యూ ఉండదు తర్వాత ఉమ్మడి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ పోలీసు చట్టం పోలీసులంతా కూడా బ్రిటిష్ వాళ్ళతో ఇప్పటి వరకు ఆ దొరతనమే బానిస్ బతులు పొత్తుతారు దొరగారని పిలిచి పెట్టిన నాన్సెన్స్ ఎవడ దొర ఎవడికి దొర దొరగారు ఎస్పీ దొరగారు డిఐజీ దొరగారు అంటే ఎవడికి దొర ఎవడొరా ఇలాంటివన్నీ అప్ అప్పుడు నొడి నుంచి నడుస్తూ వస్తుంది ఇదంతా అది మారాలి అప్పుడు మారుతుంది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నేను కొన్ని తీసుకొచ్చారు పోలీస్ చట్టం వేరే ఉంది తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కొన్ని అమెండ్మెంట్ చేసుకుని కొన్ని అడాప్ట్ చేసుకుని చేస్తున్నారు తర్వాత మొన్న విభజిత రాష్ట్రం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు ఒకవేళ ఇదేనా నిజంగానే ఈ చట్టాన్ని అమలు చేసుకోవాలంటే అడాప్ట్ చేసుకోవాలి ఫస్ట్ అప్పుడు దాన్ని అమలు చేయాలి ఇవన్నీ ఏమి లేకుండా చేస్తారు నేను చేస్తామంటే ఇలాగ ఉంటుంది కొట్టు అనేక అనేకసార్లు గోడ తొక్కేశారు గోడకు వచ్చి వేయించారు బొట్టుకెళ్ళేసారు గోమే కొట్టారు కాంట చుంపేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చేశారు అప్పుండి అది సిగ్గుంటాయి కదా చేతులు కొట్టుకెళ్ళి చెప్పేస్తారు చుడు సిగ్గు వచ్చేస్తారు గోడకుచ్చి చేయమంటే వేసేస్తారు అంటే మళ్ళీ హక్కు లేదని కూడా చెప్తుంది కోర్టు కోర్టుకు అందుకనే సిరి ఎత్తుకు వచ్చిందండి హక్కు లేదంట ఈ జీవోని అసలు మీరు తీసుకోవడానికి మీకు హక్కు లేదని ఏదో అన్నాడు ఆయన ప్రభుత్వ తరఫు అటర్నీ జనరల్ అన్నీ చేస్తారు ఇప్పుడు అటార్నీ జనరల్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఏమైనా మాట్లాడతారండి తర్వాత సారీ చెప్తారు వాళ్ళు శిక్ష వేసిన తర్వాత మాకు అంత శిక్ష వద్దండి మేము ఏడు శనకాల వేరుసేసి జగన్ అన్న చిక్కి ఎత్తున్నారు కదా వచ్చేసి ఇస్తాం ఇలాంటివి చెప్తారు శిక్షలు అలాగే ఏమంటారు వాళ్ళకి డిమాండ్గా చేసేస్తా అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అప్పుడు జాతరకు వాళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు పనులు ఇప్పుడు వాళ్ళకే కొంత ఇస్తున్నారు కోర్టు మీరు వెళ్ళి ఆశ్రమంలో పనిచేయండి పువ్వులు కోసి దారాలు దండలు కట్టండి ఇలాంటివి శిక్ష లేకుండా ఓ పదిహేను రోజులు మీరు జైల్లో వంటలై చేయండి అని రిమాండ్ పద్నాలుగు రోజులు అత్త ఆల్రెడీ చేసేస్తే అప్పుడు దా దారిలోకి వస్తారండి వాళ్ళు కొంత వెసులుబాటు ఇస్తున్నారు అది కోర్టులు కూడా ఆలోచించుకోవాలి ఆ విషయాల్లో జడ్జిలు అది వాళ్ళు కూడా అందరితో పాటు నాలుగు రోజులు ఉండి పర్లేదు బెయిల్ నాన్ బెయిల్ ఒకసారి ఉండండి పర్లేదు ఉండరండి అంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళ దగ్గర పెట్టుకుని చేస్తారు అంతైందా ఇక పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అత్యద్భుతంగా ఉందని అన్న అంటే పరిణితి చెందింది అయింది ఇదివరకట్లా ఆవేశపూర్తిగా మాట్లాడుతున్నాం కట్ట పత్తి ప్రశ్నకి సమాధానం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలామంది సమస్యలకు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి బయట వాళ్ళకి వాళ్ళ దగ్గర కోర్టులకి పనిచేసే వాళ్ళు కూడా సమాధానం చెప్పాడు అందులో ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యమైన ఏంటంటే వీళ్ళు చంద్రబాబు గారిని కలవటం మీద వీళ్ళందరూ కడుపుబ్బు పోయి ఇరువో ప్యాకెట్లు తాగి 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 ఏం చేశారో తెలియకుండా చేసిన దాని మీద సమాధానం ఉంది ఆయన క్లియర్గా చెప్పాడు నాకు వైజాగ్లో నాకు జరిగిన పరాభావానికి నన్ను ఇబ్బంది పెట్టిన దానికి చంద్రబాబు నాయుడు గారు నాకు సంఘీభావం ప్రకటించాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు వీళ్ళు వాళ్ళు మామూలు ఇబ్బంది పెట్టలేదు ఆయన్ని ఆయన గదికి నీళ్ళు లేకుండా కరెంట్ లేకుండా ఐదు నిమిషాలకు తలుపు కొట్టేసి పది నిమిషాలకనే ఆయన పడుకుని రాత్రి పడుకునే కూడా వాళ్ళు కేటర్ని అందరినీ ఈడ్చుకుంటే వెళ్ళిపోయి కొట్టేసి కొట్టేశారు అందరూ చాలా పెద్ద పెద్ద నాయకులను కూడా కొట్టేశారు ఈయన పెట్టుకొతే ఈయన కూడా అటువంటి పరాభవం జరుగుద్దు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అప్పుడు చంద్రబాబు గారు అటువంటి పరిస్థితి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయనతో స్నేహం ఉన్నవాళ్ళు ఒక్కడ స్పందించలేదు అప్పుడు చంద్రబాబు గారు స్పందించాడు ఆయన కలిసి సంఘీభావం పట్టించాడు కలిసి పోరాడదాం అన్నాడు మరి అటువంటి అప్పుడు ఆయన డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి కూడా జీవో నెంబర్ మనం తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పడితే కుప్పంలో వాళ్ళకి ఆడని ఇబ్బంది పడితే ఈయన సంఘీభావం నటించాడు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఉన్న దగ్గరికి ఈయన వెళ్ళాడు ఈయన ఉన్న దగ్గరికి ఆయన వచ్చాడు తప్పే ఉంది ఇందులో ఇప్పుడు అది మర్యాద ఆ మర్యాద పాటించాడు ఓ వెళ్ళిన తర్వాత ఆయనకు శ్రీకర్ ఇచ్చుకొని వచ్చారు కదా కాఫీ తాగేసి కాసేపు కూర్చున్నారు కవరు చెప్పుకున్నారు మీరు ఏం మాట్లాడుకున్నారు చెప్పాడు ఏం మాట్లాడుకున్నాము గంట అరగంటల గురించి కాసేపు మాట్లాడుకున్నాం మీ పిల్లి మొగ్గులేసిన దాని గురించి కాసేపు మాట్లాడుకున్నాం మీ ఓవరాక్షన్ల మీద చాలా మాట్లాడుకున్నాం మిమ్మల్ని ఎలా మడతెట్టేయాలో కూడా మాట్లాడుకున్నాం అలా అసలే మాట్లాడుకున్నారు తొక్కినా తొక్కిన ఆరలాగేద్దాం గోనే తొక్కేద్దాం ఎగిరి ఎగిరి తినేద్దాం ఉంటారు గ్యారంటీగా అండి ఖచ్చితంగా ఎన్నళ్ళ ఊరుకుంటాడు ఆవిడన్నా ఇవన్నీ చెప్పాడు ఆయన చెప్పి ఇంకో ఆడ చెప్పాడు ఒంటరిగా వెళ్ళి వీరమరణం గట్ట పొందను నేను కలిసే పోరాడుతూ ఉన్నాడు నెంబర్ వన్గా మాట్లాడే అంటే అది ఆయన వాళ్ళ పార్టీలో ఉండి కొంతమంది ఆయన కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు ఆయన్ని ఇప్పుడు ఏదైనా పాజిటివ్ జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు దొండిపాలు బ్యాచ్ ఉన్నారు కదా అయిపోయాక వాళ్ళు వాళ్ళు కులాల మధ్య పార్టీల మధ్య సినిమా అభిమానుల మధ్య అగ్గేటం చూస్తున్నారు కదా ఇలాగ కలిస్తూ ఇప్పుడు ఆహా అన్స్టాపబుల్లో కనిపించిన తర్వాత బాలకృష్ణ గారు వాళ్ళందరికీ కడుపుబుర మొదలైంది పిలకలు టచ్ అంటారు కదా అలాగేదో టచ్ అయింది వాళ్ళకి వీళ్ళ మధ్య అయిపోయి కలిసిపోతున్నారు బాబుని రెండు అధిపత్య కులాలు లేకపోతే రెండు జనాభా ఉండు ఇలాంటి కాపు కమ్మాయి ముసుగులో గుద్దిలాంటిది వాళ్ళు కలిసిపోతే వీళ్ళకి వాళ్ళ ప్రమాదం ఎప్పుడు కూడా వీళ్ళందరి మధ్య విభేదాలు సృష్టించి అగ్గి పెట్టేసి వీళ్ళందరినీ ఎడదీసేసి వాళ్ళు పబ్బం కడుక్కున్నారు మనం చాలాసార్లు చూసేది అప్పటి నుంచి చూసినా అంతకుముందు కూడా అలాంటి పనులు చేశారు రామారావు గారు పార్టీ వచ్చిన తర్వాత ఇలా తెలుగుదేశం వచ్చిన ఇలా చేశారు కాబట్టి దాన్ని అవివేకంగా ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు వీళ్ళిద్దరు దెబ్బాడుకుంటే ఎవరు లబ్ధి పొందుతున్నారు అని ఉంటుంది ఇంకా ఆ అవకాశం ఎవరు ఎందుకు ఇస్తారు అది జరుగుతున్నది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పైగా యువతని యువ యువకులకి పా భాగస్వామి కల్పించిన సమావేశం చాలా అద్భుత అద్భుతంగా ఉంది ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు ఈ మూడు ఇన్సిడెంట్లు కూడా రో వరుస వరుస మడతలు మడత కాజా పెట్టేశారు ఒకేసారి మూడు కాజాలు తినిపించారు మామూలుగా రోజుకొక కాజా తినిపిస్తున్నారు ఈ మంచి వాళ్ళని ప్రతిపక్షాలు ఈసారి ఒకే రోజు మూడు కాజాలు తిన్నాడు వాళ్ళు